అవకాశం ఉంది. మరి ఏది కరెక్టు, ఆ రైతాంగం విషయంలో ఏ రకంగా తీసుకపోతే బాగుంటుంది అనేటువంటి విషయం ఇంజనీర్లు స్టడీ చేస్తున్నారు. వెంటనే అది స్టడీ చేసి రిపోర్ట్ వచ్చిన వెంటనే దాన్ని కూడా మేము పూర్తి చేస్తాం. దాని గురించి మీరేం రందిపడాల్సినటువంటి అవసరం లేదని మీ ద్వారా గౌరవ సభ్యులు రాజగోపాల్ రెడ్డి గారు తెలియజేస్తూ, వారి మీద మాకు కూడా గౌరవం ఉంది అధ్యక్ష, కాకపోతే ఏంటంటే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి. మీరు అడగండి, డెఫినెట్గా ప్రతిపక్షంగా మీరు ఎంత అడిగితే మాకు అంత మంచిది. ఇవాళ మీరు మమ్మల్ని రెచ్చగొట్టింది కనుక మేము చాలా విషయాలు చెప్పుకోగలిగినాం. మీరు అట్లా మాట్లాడకపోతే నేను ఇన్ని విషయాలు మీకు చెప్పబోతుంటే ఈ సభ ద్వారా ప్రజలకు కూడా చెప్పుకునే అవకాశం మాకు లేకపోతుండే. ఒక రకంగా ప్రతిపక్షం గట్టిగా ఉండాలని కోరుకుంటాం తప్ప విమర్శనాత్మకమైన ప్రతిపక్షం ఉండాలి తప్ప అడ్డగోలు మాట్లాడితే అభాసు పాలయ్యేది మీరే అనేటువంటి విషయాన్ని మీ ద్వారా వారికి తెలియజేస్తూ, ఇప్పటికైనా వాస్తవాలన్నీ మేము చెప్పిన తర్వాత నిజాలు గ్రహించి మీరు ఇచ్చిన కట్ మోషన్లన్నీ విడ్డ్రా చేసుకొని ఈ పద్ధతిని ఏకగ్రీవంగా ఆమోదించాలని మీ ద్వారా వారిని కోరుతున్నా అధ్యక్ష. టైం అయింది. అధ్యక్ష హరీష్ రావు గారు అంటే మాకు నమ్మకం గౌరవం ఉంది అధ్యక్ష. ఇరిగేషన్ మినిస్టర్గా గత 5 సంవత్సరాల కాలంలో రాత్రింబగళ్ళు అంటే పని రాక్షసుడు అంటే ఎవరంటే హరీష్ రావు గారు. తెలంగాణలో రాజకీయ నాయకుల్లో అత్యధికంగా హార్డ్ వర్క్ ఎవరు చేస్తారు, నిద్రపోకుండా హార్డ్ వర్క్ చేస్తారంటే హరీష్ రావు గారు అధ్యక్ష. పార్టీలకు అతీతంగా నేను ఈరోజు మెచ్చుకుంటున్నా అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇక నేను ఆయనని మెచ్చుకుంటా ఆయన కష్టపడతాడని చెప్పేసి వాళ్ళకి ఇష్టమైన ప్రాజెక్టులన్నింటికి ప్రయారిటీ బేసిస్లో 1000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకుంటా, మా జిల్లాకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు మీరు కాంగ్రెస్ హయాంలో ఉదయ సముద్రం ప్రాజెక్టు 90% కంప్లీట్ అయితే గత 6 సంవత్సరాల్లో 10% కంప్లీట్ చేయకపోతే హరీష్ రావు గారిని అడగాలా, లేదా మరి ఇక్కడ మా ప్రాంత ప్రజల మాట్లాడాలా, శాసనసభలో కూర్చోమంటారా? మరి అది నేను అడుగుతున్నా అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష నేను మంత్రి గారిని మరొకసారి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష, 90% వరకు 2014 బిఫోరే ఉదయ సముద్రం ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది, కృష్ణా ద్వారా వాటర్ ఉంది, మరి అది హరీష్ రావు గారు ఎందుకు కంప్లీట్ చేయించలేకపోయినో మీ ద్వారా ఒకసారి నాకు క్లారిఫికేషన్ ఇచ్చి తొందరగా కంప్లీట్ చేయించాలని చెప్పి అధ్యక్ష. అదేవిధంగా శ్రీశైలం సొరంగ మార్గం ఆగిపోయిందని ముఖ్యమంత్రి గారు స్వయానం మొన్న సభలో చెప్పిన అధ్యక్ష. మరి కాళేశ్వరం అంత అద్భుతం సృష్టించినప్పుడు నల్లగొండ జిల్లా ప్రజలు ఏం పాపం చేసిండ్రు? కృష్ణాలో నాగాంశాలో శ్రీశైలం చాలా వాటర్ ఉంది కదా, సొరంగ మార్గం కంప్లీట్ చేసింటే నల్లగొండ జిల్లా రైతులు ఈరోజు మరి సంతోషించేవాళ్ళు కదా అశోక అధ్యక్ష. అదే అశోక అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, మరి 1000 కోట్లు 100 కోట్లు మేము అడగట్లేదు అధ్యక్ష. మూసీ రివరు మంచినీళ్ళు కావు అధ్యక్ష, కానీ మూసీ రివర్ మీద మైనర్ ఇరిగేషను బునియాదిగాని కాలువ, ధర్మారెడ్డిపల్లి కాలువ, పిలాయిపల్లి కాలువ మన మంత్రి గారికి మొత్తం తెలుసు అధ్యక్ష. 250 కోట్లతోటి కేవలం తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత విస్తరణ పనులు చేపట్టి 6 ఏళ్ళైంది అధ్యక్ష, 300 కోట్లు ఖర్చు పెట్టి మూసి ఆ మామూలు నీళ్ళు రావు. అయినా సరే ఈరోజు పశువుల గడ్డి కూడా లేని పరిస్థితి, రైతుల కోసం ఆ వెడల్పు కార్యక్రమం ఇంతవరకు కంప్లీట్ చేయలేదంటే మరి మాట్లాడాలన్నా వద్దా అధ్యక్ష? నేనేమో ఉన్నొక మనిషిని ఇక్కడ మాట్లాడే మనిషికి ఏమో జవాబు ఇవ్వలేరు. లేని మా అన్న గురించి మాట్లాడతారు, లేని సభ్యుల గురించి మాట్లాడతారు. తెలంగాణ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవిని త్యాగం చేస్తే తమ్ముడు కూడా తెలంగాణ కోసం పోరాడారు. మినిస్టర్ గారు